ఈరోజు శాకుంతలం అనే పాన్ ఇండియా ఫిల్మ్ని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యమైన విశేషం ఏంటంటే శాకుంతలం అనే ఈ చిత్రం డిఆర్పి గుణా వర్క్స్ అనే బ్యానర్ ముఖ్యంగా దిల్ రాజు గారి లాంటి ఒక మేకర్ ఈ సినిమాకి వెన్ను తట్టి అన్ని రకాలుగా అన్ని విషయాల్లోనూ కథ దగ్గర నుంచి నిర్మాణపు విలుపలు ముఖ్యంగా నాలాంటి దర్శకుడికి నిర్మాణపు విలువల్లో ప్రోత్సాహం ఉంటే దాని క్వాలిటీ కానీ ఇది ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే అందుకని దిల్ రాజు గారు నాతో చేతులు కలపడం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా గుణశేఖర్ గారు ఇలా శాకుంతలం అనే స్క్రిప్ట్ చేశారు సినిమా చేస్తున్నారని సమంత మేనేజర్ మహేంద్ర నేను ఏదో కార్ ఎక్కుతుంటే వచ్చి సార్ ఇట్లా గుణశేఖర్ గారు సినిమా చేస్తున్నారు సమంత గారు ఓకే అమ్మ గుణశేఖర్ గారు మళ్ళీ ప్రొడ్యూసర్గా ఎందుకు చేస్తున్నారు ఎవరో ఒకరు వెనకాల ఉండాలి మహేంద్ర ఉంటే తనకు కావలసినన్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అంటే మీరు ఉంటారా అని మహేంద్ర అడిగానే వైనాట్ గుణశేఖర్ గారిని అడుగు ఇవాళ కంఫర్టబుల్ అయితే డెఫినెట్గా ఉంటే మంచి ప్రాజెక్టు రావటానికి ఉంటుంది బట్ ఫస్ట్ నేను కథ వినాలి సెకండ్ గుణశేఖర్ గారు ఏమనుకుంటున్నారో అవన్నీ అనుకున్న తర్వాత జాయిన్ అవుతానని చెప్పాను ఈ కథ మొత్తం ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ టోటల్గా నరేషన్ ఇచ్చారు గుణశేఖర్ గారు నేను ఎప్పుడు అంటే ఏంటో ఇది కో ఇన్సిడెంట్ ఒక్కటి సినిమా రిలీజ్ రోజు నేను సత్యం థియేటర్లో ఒక్కటి సినిమా చూడడం అయింది అది చూసినప్పుడు నాకు ఒక డ్రీమ్ ఉండేది ఎప్పటికైనా లైఫ్లో నేను అలాంటి సినిమా ఒకటి తీయాలని తీయలేకపోయా కానీ అదొక డ్రీమ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అప్పుడే దిల్ షూటింగ్ జరుగుతుంది సో గుణశేఖర్ గారిని గారిని ఎంఎస్ రాజ్ గారిని అలా నేను అంటే సినిమా అంటే ఇంత ప్యాషనెటిక్గా తీయడం ఆ సినిమా రిజల్ట్ చూడడం అవిటి వల్ల నాలో ఒకటి అది అప్పుడే స్టార్ట్ అయింది సో ఈ శాకుంతలంకి వచ్చినప్పుడు గుణశేఖర్ గారి కథ చెప్పిన తర్వాత డెఫినెట్గా ఒక హిస్టారికల్ కథని ఎంత హోంవర్క్ చేసి చేశారు అనేది అనిపించింది సో సమంత గారినే నేను విజువలైజేషన్ కథ చెప్తున్నప్పుడు సమంత ఆల్రెడీ ఓకే చేసింది కాబట్టి విజువలైజేషన్ చేస్తున్నాను ఎమోషన్స్ అవి అంటే ఒక అరుంధతి అనుష్క గారు ఒక అరుంధతి సినిమా చేశాం ఒక విజువల్గానే అది కానీ ఒక మెస్మరైజ్ ఫిలిం మహానటి చూసాం ఒక ఎమోషనల్గా ఒక సినిమా కనెక్ట్ అవుతే ఎలా ఉంటుంది అని సో నాకు షాకుంతలం నేను కథ విని సమంత గారిని అలా ఊహించుకుంటున్నప్పుడు డైరెక్టర్ గారు చెప్తున్న విజువలైజేషన్ అన్ని చాలా పొటెన్షియల్ ఉన్న సినిమా ఇది నో డౌట్ కథ చాలా బాగా రాసుకున్నారు అంటే హిస్టారికల్లో నుంచే తీసుకొని సినిమాటిక్గా అన్ని మార్చుకున్నారు డైరెక్టర్ గారు రొమాంటిక్ థ్రిల్ ఈవెన్ యాక్షన్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్లో వెళ్ళే అన్నీ చేసేసాను కానీ నా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి చూస్తే చూసి వచ్చారంటే వాట్ ఇస్ యువర్ డ్రీమ్ రోల్ అడిగితే నేను ఎప్పుడు ఐ వుడ్ సే దాట్ యునో అ పీరియడ్ ఫిల్మ్ అ పీరియడ్ రోల్ అ ప్రిన్సెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ మై కెరియర్ గుణా సార్ అండ్ దిల్ రాజు గారు హ్యావ్ గివెన్ మీ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై కెరియర్ నిజంగా ఈ పది సంవత్సరాలు The biggest gift has is today that Dil sir and Guna sir has given me to play a role that has been my dream for a very very long time and um, I hope in with all my heart that I give it the hundred percent that I that they have envisioned and Guna sir, shot narechese I can see the love, the passion, the the just. ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ నేను చూస్తాను చాలా ఒరిజినల్గా ఉంటుంది ఏనో ఏదో ఐ నెవర్ హర్డ్ బిఫోర్ ఇలాంటి రోల్ ఇలాంటి ఒక రోల్ ఇలాంటి ఒక డీటెయిలింగ్ ఇలాంటి ఒక సీన్ నేను ఐమ్ నాట్ ఏబుల్ టు కనెక్టెడ్ టు ఒక రెఫరెన్స్ కూడా చూడాలంటే నేను రెఫరెన్స్ అడిగితే మా నీలిమా నాకు ఏదో ఒక రెఫరెన్స్ పంపి రెఫరెన్స్ లేదు మేడం రెఫరెన్స్ లేడుస్తామంట నేను ఎలా రెఫరెన్స్ పంపిస్తాను ఇది ఓన్లీ ఇస్ ఇన్ ద డైరెక్టర్స్ హెడ్ any every single thing about Kun uh, salam is only in the director's head it has no reference